దేవనామంలో మీ అందరికీ నా వందనాలండి. సేవకునికి నా వందనాలు. మరి గత 3-4 వీక్స్ నుంచి నాకు హెల్త్ బాగాలేదు. ఏ రీతిగా అంటే నాకు స్టమక్లో ఎక్కువగా పెయిన్గా ఉంది. నాకు యాక్చువల్గా గ్యాస్ట్రిక్ అయితే ఉంది. ఆ గ్యాస్ట్రిక్ ఎక్కువ అవడం, అది ఎక్కువ పెయిన్ అయిపోయింది అనమాట. సర్లే ఇంకా మెడిసిన్ వాడుకుందాము తగ్గిపోతుంది అని చెప్పి మామూలుగా 1 టాబ్లెట్ అయితే నేను డైలీ వేస్తాను, మామూలుగా ఎవ్రీడే కూడా. అలాంటిది ఈ దీంతో ఈ గ్యాస్ట్రిక్ ఎక్కువ అవడంతో 2 టాబ్లెట్స్ ఎక్కువ వేయడం అట్లా వేస్తూ వస్తున్నాను. అయినా అది తగ్గలేదు, బాగా సఫర్ అవుతూ ఉన్నాను. ఎందులో కూడా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, చదవాలన్నా ఉండదు, ప్రేయర్ చేసుకోవాలన్నా ఉండేది కాదు. మెల్లి పెట్టినట్టుగా ఇట్లా పిసికేసినట్టుగా ఉంటుంది అనమాట కడుపులో. భలే లోపల బాగా ఏడ్చేవాడిని. అది 3-4 వీక్స్ అట్లా వస్తూ ఉండింది. సరే దాని తర్వాత మెడిసిన్స్కి తగ్గలేదు, ఇంకా ప్రేయర్లో పెడుతూ ఉన్నాము. సేవకుని కూడా చెప్పాను ప్రేయర్లో పెడుతున్నారు, ఇది ఒక శోధన, ప్రార్థించు అని చెప్పి సేవకులు చెప్పారు. అలాగే ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. గత ట్యూస్డే నైట్ ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. ఆన్లైన్ ప్రేయర్లో ఇంకా ప్రే చేస్తూ ఉన్నాము, నామంశం కూడా పెట్టాము, ప్రే చేస్తూ ఉన్నాము. ఆ నైట్ నేను దేవునికి చెప్పాను, అడిగాను, దేవా ఈ రాత్రి నాకు కానీ స్వస్థపరిస్తే నేను నీ సంఘం పెట్టి నేను సాక్ష్యం ఇస్తానని దేవునికి చెప్పాను. ఆశ్చర్యరీతిగా ఆ నైటే దేవుడు నన్ను స్వస్థపరిచి సజీవులకలో ఈరోజు నన్ను ఉంచాడు. ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అసలు ఎటువంటి పెయిన్ అయితే నాకు లేదు. దేవుడు ఎంతగా నన్ను స్వస్థపరిచాడు. ఈ అనారోగ్యమే కాకుండా అనేక ప్రమాదం నుంచి, ప్రమాదాలని కాదు కానీ ప్రాణాపాయాల నుంచి ఎంతగానో మమ్మల్ని తప్పిస్తున్నాడు దేవుడు. అనేక యాక్సిడెంట్స్ నుంచి తప్పింపబడడం, యాక్సిడెంట్ జరిగినప్పటికీ మాకు గాయాలేం కాకుండా ఉండడం, ఇలా దేవుడు స్వస్థపరుస్తూ కాపాడుతూ బ్రతికిస్తున్నాడు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈరోజు నేను మేము సజీవులకలో ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని హస్తం మా మీద ఉన్నది కనుక మాత్రమే ఈరోజు మేము ఉన్నాము. ఇటు గొప్ప సాక్షిగా నన్ను సంఘమిట్టు నిలబెట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.